గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్పై గెలిచిన 14 మంది ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరారు. వీరి చేతిలో ఓడిపోయిన అప్పటి గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా పార్టీలోనే కొనసాగుతున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు నడుస్తోంది. కొన్ని చోట్ల మాజీ నేతలకు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడంతో వేరే పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరిగింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు తమకే వస్తాయని సిట్టింగ్ ఎమ్మెల్యేలు భావించారు. కానీ తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన కామెంట్స్ జంపు జిల్లాని ఎమ్మెల్యేలకు దడ పుట్టిస్తున్నాయి. ఖమ్మం టూర్లో మంత్రి కేటీఆర్ ఆ జిల్లాలోని పాత నేతలకు టికెట్ హామీ ఇవ్వడం, ప్రశాంత్ కిషోర్ సర్వే ఆధారంగానే టికెట్ ఇస్తామని చెప్పడం ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తోంది. కాంగ్రెస్ లో గెలిచి ఆ పార్టీని కాదని ఈ పార్టీకి వస్తే ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ తెరపైకి రావడం ఏంటని ఆందోళన చెందుతున్నారు నేతలు. మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యేల్లో ఆశ పెట్టేలా ఉండడంతో నియోజకవర్గాల్లో మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. స్థానికంగా ఉన్న క్యాడర్ కూడా అటువైపే ఉండడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఖమ్మం జిల్లాలో సీనియర్లు అసంతృప్త నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు కేటీఆర్. మాజీ మంత్రి తుమ్మలతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కేటీఆర్ టికెట్ హామీ ఇచ్చినట్లు జిల్లా నేతలు చెబుతున్నారు. పాలేరు నుంచి తుమ్మల కొత్తగూడెంలో పనిచేసుకోవాలని పొంగులేటికి సూచించినట్టు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందిరెడ్డి పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. ఇక కొత్తగూడెంలో కాంగ్రెస్ నుంచి గెలిచిన వనమ వెంకటేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్నారు. స్థానికంగా ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనలో వనమ కొడుకు జైలు పాలయ్యాడు. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేమని టీఆర్ఎస్ హైకమాండ్ వనమాకు చెప్పినట్లు తెలుస్తోంది. ఇక వనమ చేతిలో ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే జిలగం వెంకట్రావు కూడా టీఆర్ఎస్ లోనే ఉన్నారు. ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కొత్తగూడెంలో పని చేసుకోమని చెప్పడంతో జిలగం కూడా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి ఉంది. మాజీ ఎమ్మెల్యే వీరేశం మంత్రి కేటీఆర్ తో సన్నిహితంగా ఉండడం కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరిన చిరుమర్తి లింగయ్యకు ఇబ్బందిగా మారింది. వేమల వీరేశం కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగినా కొద్ది రోజుల క్రితం మంత్రి కేటీఆర్ పిలిచి మాట్లాడడంతో ఆయన వర్గం మళ్లీ యాక్టివ్ అయింది. సర్వేల్లో చిరుమర్తికి పాజిటివ్ టాక్ వస్తే తప్ప టికెట్ ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి ఓడిపోవడంతో ఆయనపై గెలిచిన హర్షవర్ధన్ రెడ్డి కారెక్కారు. అయితే స్థానికంగా హర్షపై తీవ్ర వ్యతిరేకత ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. మొన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్ వైపు చూసిన జూపల్లి ఈ మధ్య సైలెంట్ అయ్యారు. పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు రావడంతోనే జూపల్లి వ్యూహం మార్చి ఉంటారనే చర్చ నియోజకవర్గంలో జరుగుతోంది. ఇక ఇల్లందు మహేశ్వరం నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితే ఉంది. మహేశ్వరంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డిని టీఆర్ఎస్ హైకమాండ్ పక్కన పెట్టడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో గెలిచి టీఆర్ఎస్ లో చేరడంపై నియోజకవర్గంలో సబితపై క్యాడర్ ఆగ్రహంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇటు తీగలను పట్టించుకోవడం లేదని గులాబీ పార్టీ గుర్రుగా ఉంది. రెండు వర్గాలు సహకరించకపోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఎఫెక్ట్ బాగానే కనిపించింది. ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని గులాబీ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్నది హాట్ టాపిక్ గా మారింది. టీఆర్ఎస్ లో చేరినప్పుడు కండిషన్లు ఏమీ చెప్పలేదు. తీరా ఎన్నికల టైం దగ్గర పడుతున్నప్పుడు ఇలాంటి ఫిట్టింగ్లు పెట్టడం ఏంటని కొందరు జంపింగ్ ఎమ్మెల్యేలు అనుచరుల దగ్గర వర్రీ అవుతున్నట్టు తెలుస్తోంది.